ఎవర్ని మనం హీరోలుగా తీసుకుంటున్నాం క్రీడాకారులన ప్రముఖులన ఆదర్శవంతులన పేరుగల వారిన నిజమైన వీరులన హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ Heroes from the Bible News Series, Brother P. Bhakt Singh, Prati Shaniwaram, Adivaram, 7:30 నుంచి 8 గంటల వరకు సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానం సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం హారతి వారి యొక్క ఫాదర్ పుట్టుకదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది హారతిని నిడ్డారుగా దీవించును గాక అట్ ది సేమ్ టైం గోచర్ల భాస్కరియ గారిని కూడా ప్రభు దీవించును గాక ప్రైజ్ ది లార్డ్ ప్రభుకు స్తోత్రం హల్లెలూయా సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని ప్రతిరోజు యేసు అనుచరులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం బహుభయంకరమైన వేసవి కాలం కానీ నిన్న మొన్న తిరిపించినట్లుగా ఉంది ముందు ఏ రీతిగా ఉంటుందో రోహిణి ఇంకా ప్రారంభించలేదు రోహిణి వాతావరణం ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి చిన్న బిడ్డలను యవనస్తులను బయటకు పంపించకండి వారు కూడా సండే స్కూల్ గాని యూత్ మీటింగ్స్ గాని వీబీఎస్ గాని వెళ్ళడం వారికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదమ్మా ఇంట్లో కొంతమంది అనారోగ్యంగా ఉన్నట్టున్నారే కొంతమంది అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుచేతననగా వయసును బట్టి మరి కొంతమంది ఒంట్లో బాగుగా లేక ఆయా పరిస్థితులను బట్టి నేను చెప్పాలి అంటే పేదరికం వలన కొంతమందికి సరైన పోషక ఆహారం లేక బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంది ఈ మాటలు చెబుతున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది పేదరికం చాలా చెడ్డది ప్రియ బిడ్డలారా మీరు కష్టపడండి బాగా చదువుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు మీరు అనుభవించిన పేదరికం ముందు దినాల్లో ఉండదు మిమ్మల్ని చదివించడానికి పోషించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో వారి కష్టాన్ని మీరు తీర్చాలి
యవన బిడ్డలు బావుగా ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి అనేది మా ప్రార్థన నా ప్రార్థన నేను కొన్ని పరిస్థితులు అనుభవించాను దేవుని కృప ఈనాడు నేను ఏమై ఉన్నానో కేవలము ఆయన కృపయే అని ఆయనకు ఋణస్థుడను అని నా కొరకు ప్రార్థించిన ప్రార్థిస్తున్న మీకు నేను ఋణస్థుడను అని చెబుతున్నాను దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక మీ బిడ్డలను దీవించును గాక మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక ఈ మధ్య సివిల్స్ ఫలితాలు వచ్చాయి అనగా ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఈ రీతిగా కొన్ని ఉన్నతమైన పొజిషన్ లో ఉండడానికి రిజల్ట్స్ వచ్చాయి దానిలో పాస్ అయిన వారందరికీ నా హృదయపూర్వక ఆశీర్వాదాలు దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక ఈ రాష్ట్రంలో వారు పోస్ట్ చేయబడతారు ఆ రాష్ట్రానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి మన దేశం కొరకు ప్రార్థించాలి మన రాష్ట్రం కొరకు ప్రార్థించాలి మన నాయకుల కొరకు ప్రార్థించాలి ఎక్కడెక్కడ అవినీతి ఉందో అవినీతిని దూరం చేయమని నీతిమంతుడైన మన ప్రభువారిని విజ్ఞాపన చేయాలి మంచిది దేవుని యొక్క వాక్య అధ్యయనంలోకి వెళ్దాం దానికి ముందుగా ఒక పాట విందాం ఆముండ్ల మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను తానే భరించెనే ప్రవహించే రక్తధార నీ కోసమే కడుఘోర హింస నందే నీ కోసమే సందేహమేలా సంశయమదేలా ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ మీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం ప్రభువా ఇన్ని దినాలు మీరు మమ్మల్ని కాపాడిన కాపుదల కొరకై వందనాలు స్తోత్రాలు కొంతమంది వృద్ధులు మరణించారు పేదరికం వలన మరణించిన వారు ఉన్నారు ప్రభు ఆయా యాక్సిడెంట్స్ వలన మరణించిన వారు ఉన్నారు మంచాలపై ఉన్నవారు ఉన్నారు ప్రియ ప్రభువా ఈనాటి వరకు మమ్మలను కాపాడిన విధానం కొరకై స్తోత్రాలు ఎంసెట్ రిజల్ట్స్ కొరకై మా ప్రియ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన మెడిసిన్లో ఇంజనీరింగ్లో ఆయా ఉన్నతమైన కోర్సెస్లో మా బిడ్డలు పాస్ అయి వారి తల్లిదండ్రుల యొక్క కష్ట ఫలితాన్ని వారి యొక్క కష్ట ఫలితాన్ని అనుభవించడానికి కృప చూపించండి వివాహమైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం సంతానం కొరకై ఎదురు చూస్తూ ఉంటారు నాయన సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి ఇదినాల్లో గర్భిణీ స్త్రీలుగా ఉన్న మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి పేదరికంలో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం మీ గుప్పిలు విప్పి వారి ఆకలను తీర్చండి నాయన పేదలైన బిడ్డలు అనాథులైన బిడ్డలు విధవరాండ్రు కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు అసహాయపడండి
ఈ రాత్రి మీరే మీ వాక్యాన్ని మాకు బోధించండి. మీరు బోధించినప్పుడు ప్రభువా మీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఇంకా పాపములో జీవిస్తూ ఉంటే మారు మనసు పొందే కృప దయచేయండి. మహింపొందుమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ముగించాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం వరకు గత పాఠంలో ముగించాం. నేను చదువుతున్నాను రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎంత శక్తివంతమైన అర్థవంతమైన మాటలు ఇవి నా ప్రియులరా. ఇవి చదువుతూ ఉంటేనే మన శరీరము పులకరిస్తుంది. మన శరీరంలో మన నరాల్లో కొంత శక్తి వచ్చిందా అని అనిపిస్తుంది. ఈ శక్తి మామూలు శక్తే కాదు, ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి మన శరీరాలలో మన ఆత్మలో జనిస్తుంది. యేసు ప్రభువరే ఈ శక్తిని ఇస్తారు. ఎందుకు అనగా యేసు ప్రభువరే మనకు కరుణాధారమయ్యారు. ఆయన లేనిచో మన జీవితాలలో అసలు ఆయన దయను గాని ఆయన కరుణను గాని అనుభవించలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేతనే లూకా భక్తుడు ఈ రీతిగా వ్రాశారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా ఉంది. తెలిసారు కదూ, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ను వారు చూడండి. మరి ఎవని వలన రక్షణ కలుగుదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేవుని నామానికి స్తోత్రం. ఎంత క్రిస్టల్ క్లియర్గా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఏ నామమున రక్షణ కలుగుతుంది అని అంటే పేతురు గారు చెప్పిన మాట ఏమిటి అనగా ఈ నామమే అంటున్నాడు. ఆయన ఈ నామమే అనగా యేసు నామం. యేసు నామములో జీవముంది, యేసు నామములో శక్తి ఉంది, యేసు నామం కరుణాధారమైన నామం. యేసు నామం మీద ఆధారపడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన నీతి మనలను రక్షింప జాలదు నా ప్రియులరా. యేసు ప్రభు వారి యొక్క నీతి మన మీద ఆపాదించుట ద్వారా మనము రక్షింపబడతాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నీతిని మనపై ఆ ప్రభు వారు ధరింపజేశారు. అంటే యేసు రక్తములో మనము కడుగుబడడం ద్వారా విశ్వాసులముగా తీర్చబడ్డాం. దేవుని నామానికి స్తోత్రం. రక్తము మానవుని యొక్క ప్రాణమునకు ఆధారము. రక్తము లేకపోతే మనుషుడు చనిపోతాడు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా అది త్వరితంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర ఉన్న సమయము 28 నిమిషాలు. 28 నిమిషాల్లో
ఏదో అర్థవంతమైన మాటలు చెప్పాలి అనే తాపత్రయం నాకు ఉంటుంది. ఆయన రక్తము చిందించి మన కోసం ఆయన చనిపోయారు, ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఆ ప్రియ ప్రభు యొక్క పునరుద్ధానము మనను రక్షణాధారంగా చేసింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బైబిల్ సారాంశమంతా మనము వడగట్టినట్లయితే ఈ రెండు వచనాలే మనకు చివర మిగులుతాయి. ఏమిటి ఆ రెండు వచనాలు అనగా, చూడండి, పాపి అయిన మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చేవాడు దేవుడే. ఏ రీతిగా దేవుడు మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చగలడు? ప్రశ్న. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా మానవుణ్ణి దేవుడు నీతిమంతునిగా తీర్చుతాడు. దేవుని నామానికి స్తోత్రం. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చి ఉన్న మన యొక్క జీవితాలలో నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభువారు సిలువపై ఆయన ప్రాణాన్ని దానముగా అర్పించారు. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రాణదానం, ఆ రక్తములో ఉన్న శక్తి మనను విశ్వాసులుగా పునీతులుగా చేసింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 26 వచనంలో ఉన్న మాట చూడండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునుగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి నా ప్రియులరా, ఆ శిలువపై ఆయనే మన కోసము కరుణాపీఠము అయినారు. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ఆ కరుణాపీఠము దగ్గరికి వచ్చి, ఆ కాలంలో ఆ సుంకరి మొరపెట్టాడే ఒకే ఒక మాట, యేసు నేను పాపిని, నన్ను కరుణించుమో. కరుణాపీఠము దగ్గర కరుణ ఉన్నది, కాబట్టి ఆ కరుణాపీఠము దగ్గరకు రావాలి పాపి రక్షింపబడాలి అని. అంటే వచ్చి పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేయవలసిన పనిలే. యేసు నేను పాపిని, నన్ను క్షమించుము అనే మాట అంటే, ఆ కరుణామయుడు ఈ రాత్రే ఈ క్షణంలోనే నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 27 వచనం, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. కాబట్టి అతిశయ కారణము ఎక్కడ ఉంటే, నీ నా క్రియలను బట్టి కానీ, మన మంచితనాన్ని బట్టి కానీ మనకు రక్షణ లేదు. మానవునికి రక్షణ ఇవ్వబడింది ఆ దేవాది దేవుడు, ఆ కరుణామయుడు, ఆ ప్రేమామయుడు నీకు నాకు ఇచ్చిన రక్షణను ఉచితముగా అనుగ్రహించాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ఉచితముగా మనను నీతిమంతులుగా తీరిస్తే అతిశయ కారణం ఎక్కడ ఉంటుంది? ఇంకా అతిశయించడానికి మనము ఏ కారణము చేత మనము అతిశయిస్తాము? ఈ రాత్రి ఆలోచించాలి. పౌలు గారు సమాధానం చెబుతున్నారు, అతిశయము అనేది కొట్టివేయబడింది. దేవుని నామానికి స్తోత్రం. మనము అతిశయించటానికి మనలో ఏ యోగ్యత లేదు, ఏ మంచితనము లేదు. మన అతిశయ కారణము ఆ శిలువలో కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్టియా? కాదు. అయితే
ఏ న్యాయమును బట్టి అది కుట్టివేయబడింది జాగృతగా వినాలి క్రియా న్యాయమును బట్టి కాకపోతే మరి ఏ న్యాయమును బట్టి అనగా విశ్వాస న్యాయమును బట్టి ఆయక పాపమంత సిలువలు కొట్టివేయబడినట్లుగా మనం చూస్తాం నా ప్రియులారా ఆయన ఉచితమైన కృప ఆ కృపలో మనం విశ్వాసం ఉంచుడు ద్వారా మన పాపములన్నీ క్షమించబడతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పౌలు గారు ఏమంటున్నారు అనగా చూడండి 28వ వచనం కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుని నామానికి స్తోత్రం మానవ క్రియను బట్టి రక్షణ కలుగుదు అనే సత్యాన్ని వాక్యాన్ని రాత్రి వింటున్న నా ప్రియ బిడ్డలు మీరు గ్రహించాలి మన క్రియను బట్టి రక్షణ కలుగదు ప్రియులారా ఈనాడు చాలా మంది క్రియల మీద ఆధారపడతారు క్రియ మీద ఆధారపడేదానికంటే ఆ యేసు ప్రభువారి సిలువ రక్తం మీద విశ్వాసం ఉంచాలని నేను మనవి చేస్తున్నాను ఎక్కడెక్కడికో వెళితే ఏదేదో చేస్తే పుణ్యం కలుగుతుంది అని మానవుడు ఏమేమో చేస్తున్నాడు తీర్థయాత్రలకు వెళుతున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఏమేమో చేస్తున్నాడు కానీ నిజదేవుడైన ఆ యేసు ప్రభు వారు చిందించిన రక్తంలో ఆయన సంపూర్ణమైన శక్తి సమాధానము రక్షణ ఉంది అని గ్రహించలేకపోతున్నాడు ఆ రక్షణ కొరకై తీర్థయాత్రలు చేస్తున్నాడు తన సొంత శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాడు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు బాహ్యంగా ఏమేమో చేస్తున్నాడు కానీ అంతరంగంలో మార్పు లేకుండా జీవిస్తున్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా మీ జీవితంలో ఆ ప్రభుతో నిత్యత్వంలో ఉండాలి అనగా నువ్వు రక్షింపబడాలి నువ్వు రక్షింపబడాలి అనగా అంతరంగ మార్పును దేవుడు కోరుకుంటున్నాడు బాహ్యంగా అందరికీ కనబడే మార్పు కాదు తీర్థయాత్రలు కాదు పుణ్యాలు చేయడం కాదు అన్నపానములు పెట్టడం కాదు నా ప్రియులరా ఆయన సిలువలో చిందించిన ఆ పవిత్ర రక్తమిక శుద్ధిని ఆశ్రయించాలి అని నేను మనవి చేస్తున్నాను 29:30 వచనాలు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును దేవుని నామానికి స్తోత్రం దేవుడు ఒక్కడే ఇద్దరు ముగ్గురు అనవద్దు దేవుడు ఒక్కడే తండ్రి ఒక దేవుడు కుమారుడు ఇంకొక దేవుడు పరిశుద్ధాత్ముడు మరొక దేవుడు అనవద్దు మన దేవుడు ఒకే ఒక దేవుడు ప్రియులారా త్రిమూర్తుల వలె వీరు కూడా ముగ్గురు అనవద్దని మరొకసారి నేను బ్రతిమలాడి చెబుతున్నాను దేవుడు ఒక్కడే అని బైబిల్ గంటాపదంగా చెబుతుంది ఆయన యూదులకు అన్యజనులకు ఆయన ఒకే ఒక దేవుడు యూదుల దేవుడు అనే భ్రమ ఈ దినాల్లో మన దేశం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంది ఆయన యూదులకే కాదు ప్రియులారా ఆయన అన్యజనులకు దేవుడు అందుచేతనే నేను రక్షింపబడ్డాను నీవు రక్షింపబడ్డావు అనేక మంది రక్షింపబడ్డారు కాబట్టి ఈ రాత్రి ఉన్నపాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరికి వస్తే నిన్ను కూడా రక్షిస్తాడు నీ పాప జీవితాన్ని ఆయన కడిగి
శుద్ధి చేసి నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తద్వారా నీవు ధన్యుడవు, ధన్యురాలువు అవుతావు. బాబు ఇంకా రక్షింపబడకపోతే, అమ్మా ఇంకా రక్షింపబడకపోతే, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే ఇది ఏ అనుకూల సమయం. ఈ రాత్రే రక్షణ దినం. ఈ రాత్రి ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. చివరి వచనం, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లన రాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎన్నడూ కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన నిరర్థకం చేయలేదు. దానిని నెరవేర్చడానికే ఆ ప్రియ ప్రభు వచ్చారు. విశ్వాసము ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తుంది. ఈ సత్యాన్ని గమనించాలి. ఇదినాల్లో చాలామంది తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, ఆ ప్రియ ప్రభు యందు విశ్వాసముంచి ఆ విశ్వాసము ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో గ్రహించి దేవుని యొక్క సంపూర్ణ వాక్యంపై మనము విశ్వాసం ఉంచాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ప్రేమతో శ్రద్ధతో చదవండి. దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇంతవరకు ఓపిగ్గా దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ సమయం, సమాధాన సమయం మీది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలేనంటే దయచేసి మీకు తోచినంత సహాయపడమని మనవి చేస్తున్నాను. ఒక కార్యక్రమానికి మేము ఛానల్కు 12,000 రూపాయలు కట్టాలి. తదుపరి మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, నేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన హీరోలనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూస్ సిరీస్ బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు.